అంటే అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి చాలా రుణం ఉన్నా, ఇది గ్యారంటీ. అంటే నన్ను ఒక ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది, ఏమండి ఏమండి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఏంటి సార్ మీరు సాధించారంటే, నేను ఏం లేదండి అన్నా. ఎందుకండి అన్నారు, ఏమండి ఇండస్ట్రీ అనేది ఒక తల్లి, ఇక్కడ నేర్చుకోవడమే తప్ప సాధించడాలు ఏమి ఉండవు. ఇది ట్రూ. ఆ తల్లి బ్లెస్సెస్ ఉంటే ఎవరన్నా బాగుంటాం అనేది నా నమ్మకం. అదే నమ్మకంతో చాలామంది ఉన్నారని కూడా అనుకుంటున్నాను. అలాగే ఒక ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, శ్రీహరన్న లైఫ్ అన్నా. నేను ఓకే తర్వాత మా రామ్ లక్ష్మణులు మాట్లాడారు, ఇలా ఉన్నాము ఇలా చేసాము ఇలా అని. మీకు అన్నీ గుర్తున్నాయి కాబట్టి భగవంతుడి పొజిషన్, ప్లీజ్ థ్యాంక్ యూ. నేను అదే గుర్తుతో ఉన్నప్పుడు ఎవరైనా గతాన్ని మర్చిపోకూడదని అంత వేరేది లేదు. అలాగే జగన్ గారు కూడా చెప్పారు ఇలాగా మెస్లో ఇలా ఉండేవాళ్ళం, నిజం వాస్తవం ఇవన్నీ. థ్యాంక్స్ సార్ నా దగ్గర ఏం లేదు చెప్పేదానికి. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామందికి నేను చెప్పాలి, అందరికీ ఏం లేదు హరన్నే అంతే నేనేం చెప్పను. తర్వాత ముఖ్యంగా నాకు బాగా ఇష్టం, ఇష్టం అనేదానికన్నాను తన ఆనందంగా ఉంటే నా నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను. అది ఆయన ఆనందంగా ఉండాలని కోరుకునేవాడిని నేను బాగా. అలా చాలామంది ఉన్నారు, ఆయన ఆనందంగా ఉండేదానికి నేనేం చేసేదాన్ని కూడా నేను రెడీగా అనేవాడిని. ఆయనే మా బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. నో అండి, మనుషులు కొందరే ఉంటారు, హీరోలు చాలామంది ఉంటారు సార్, యాక్టర్లు కొందరే సార్, అదే చాలామంది ఉంటారు. నానా నేను ఏం సాధించానా ఏం చేశానో నాకు తెలీదు, మీరు ఈ ఫంక్షన్కి రావడం అనేది మాత్రం థ్యాంక్ యూ నానా, ప్లీజ్ థ్యాంక్ యూ. నేను చెప్పలేను, చాలా ఎమోషన్స్ ఉన్నాయి మనసులో. అలాగే నాతో కలిసి పనిచేసిన శ్యామ్కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, లిరికిస్ట్ మన మణి గారు, తోటి టెక్నీషియన్స్ అందరూ. అంటే ముఖ్యంగా ఈ ఫంక్షనే మణి శర్మ గారిది. నేను రండన్నయ్య మీరు వస్తే బాగుంటుంది అని కూడా అడగడం జరిగింది. అన్నయ్య మీరు రాలేదు, అయినా మీరు వచ్చారని ఫీల్ అవుతున్నా. ఆయన ఎప్పుడు రారు, ఓకే గుడ్. అలాగే ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, దాంతోపాటు చాలామంది నాకు వెనక ఉన్నారు, వీళ్ళందరికీ మా మహేంద్ర కానివ్వండి, ఇలా చాలామంది ఉన్నారని పేరు పేరుతో నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తాను వండి. ఇది ఇంత పెద్ద ఒక ఇదిగా ఉండి ఇలా మా పిల్లల్ని, అలాగే పాప కానివ్వండి, రాహుల్ ఆల్ టెక్నీషియన్ సపోర్ట్తో ఇది జరగడం జరిగింది. ఇంకొకసారి టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మా ఫంక్షన్కి ఇలా వచ్చి ఆహ్వానించిన మా బాబు గారికి నేను చెప్పలేను. మనిషి ఆయన, ఆ మనిషి గురించి ఏం పోగొడతామండి బాబు, అదంతే. థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.